అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం ఐశ్వర్యవంతుడగును. సామెతలు 14. బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతుడు అగును. ప్రేసుల మరి సామెతలు 12:24లో శ్రద్ధగా పనిచేవారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 13:4 శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా నుండును, సోమరి ఆశపడను గాని వారి ప్రాణములకి ఏమీ దొరకదు. 21:5 శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. శ్రద్ధ అన్నది మనం చేయి పనుల్లోనే కాదు కానీ మరి ద్వితీయోపదేశకుండా 28:19-5 చూస్తే దేవుని మాట వినుటలో శ్రద్ధ కలిగిన వారమైతే, ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లో శ్రద్ధ గలవారమైతే, ఆయన నిబంధనలు అనుసరించి నడుచుకున్నట్లో మరి శ్రద్ధ గలవారమైతే, భూమి మీదనున్న సమస్త జన్మల కంటే హెచ్చించబడి సమస్తమైన దేశ జన్మల్లో ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉంటాము. ప్రయసులారు ఎందుకంటే సామెతలు 8:18 ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు దేవుని యందనే ఉన్నాయి గనుక. యెషయా 33:6 యెహోవా యందలి భయమే ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది గనుక. సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును గనుక. అలాగే మనస్సు 2:7 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు ఆయనే గనుక. అందుకే ఏ పని చేసినా శ్రద్ధగా పనిచేద్దాం. దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని నిబంధనను శ్రద్ధగా విని, శ్రద్ధగా గైకొని, శ్రద్ధగా అనుసరించి నడుచుకుని ఐశ్వర్యవంతుల మగదుముగాక. ఆమే. ప్రైస్లాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవ. మా ప్రాణము పుష్టిగా నుండుటకును, ఏలుబడి చేయటకును, మరి మా పనులన్నింటిలో లాభకరమైన యోచనలు మేము చేయనట్లును, ఐశ్వర్యవంతులముగా ఉండునట్లును, ఏ పని చేయటలోనైనను, నీ మాట వినటలోనైనను, నీ ఆజ్ఞలు గైకొనటలోనైనను, నీ నిబంధనను అనుసరించి నడుచుకుంటలోనైనను శ్రద్ధ కలిగిన వారమై ఉండునట్లు నీ కృప మెండుగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిని అడుగుంటూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.